जाली अभी कड़कताया अंकेना ना चट्टन वीटन्नीटिकी दंडन उंदी मरण दंडन परिचयं कदु अदेरा नेनु విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. మీరు పొరుగురా? అవునండి. పేరు రంగడండి. మీది తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటగత తీసుకుని మీసాలు మెలుసుకుంటూ జిప్సీలు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. నేను చూసుకుంటాను సార్. దొనపోతలని తరిమి తరిమి పరిగెత్తించారు సార్, కానీ ఎందుకు చీకటి కోహలోకి తీసుకొచ్చారన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దొనపోతలు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళు శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేం సార్ మటన్ కైమలా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ, ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటి. ఇది తింటామా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాదు. అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నా సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు, కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతుల్ని అరెస్ట్ చేయలేం కనుక. సారీ సారీ, కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి సార్. ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కార్లో తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ 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 సార్.
వీడు కొంచెం డేంజరస్ పలు త్వరగా పట్టుకోవాలి లేదా ఇది లాగే కొనసాగుతుంది చూడరంగా ఎప్పుడు బిజినెస్ స్టేషన్ రావాలి ఏంటి అట్టగే సార్ ఇది అప్పుడు హాయ్ నువ్వు కూడా హాయ్ సారీ అకూం పథం అంటే ఏమయి ఉంటుంది పరమ పథం గురించి విన్నాను జానపదం గురించి విన్నాను ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను ఇదేంటండి అకూం పథం ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో తిండి గురించి ఆలోచించు అది తెలుగు భాషలా లేదే అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది అకూం పథం ఆత్మీయులం శృతిల యలం సారీ సారీ నాకేదో జంబల్లా అనిపిస్తుంది జంబల జంబల్ అంటే అకూం పథం సున్నత ఆరక్షరాలు ఆరక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6×5×4×3×2×1 అవుతుంది అకూం పథం అకుపంత అపకుంతం కుంప అత కథ అకుం పకుం అంత కుంప అత అత పకుపం కుపకుందం పుంద అప కుంత అప అకుపంత పంత అకుం ఆప పంత అకుం పిండే సర్ బాస్ ఇది ఒట్టి హత్య కాదు చారి ఇట్స్ అ స్టేట్మెంట్ తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు రాము నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా మన వాళ్ళందరూ వస్తున్నారు లేదు నాన్న ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది ఏదో రా కొడుకు ఏముంది రా లోపల ఏమి లేదు ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను ముందు దాని మీద నీ సీటు కూర్చున్నట్టు అదలా ఇది నా పర్సనల్ ఏంట్రా పర్సనల్ పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా నందిని ఎండిన రోజా నెమ్మలి ఈక హుక్కు క్లిప్పు రబ్బర్ బ్యాండ్ అందులో ఇరుక్కున్న జుట్టు హెయిర్ పిన్లు నామాల కింద కిప్స్ అండ్ నావల్టీసా సారీ వద్దు ఉండ్రా ఉండు ఇంకా ఏ ఉన్నాయో చూస్తాను పెట్టో పోస్టర్ తీసి పెట్టేసావే సరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా ప్రియర్ నందిని ప్రియమైన నందిని దీపావళి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ బర్త్డే గ్రీటింగ్స్ 2003 2097 కూడా ఉంది అన్ని కొని ఏది అమ్మాయికి ఇవ్వలేదా సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రా కొందాచుకున్నా ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయాను ఆగ్రా ఏ చరి వద్దు ఇదేంటిది ఉండ్రా రామారావా శ్రీరామ జయం ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ జయం రాశావు ఇదెందుకురా నందిని కెమిస్ట్రీలో వీకు తను పాస్ అవ్వాలని ఇంకా తను ఎన్నిట్లో వీకో నోరు విప్పి చెప్పావా లేదా చెప్పినా తప్పే చెప్పకున్నా తప్పే అవస్థ పడుతున్నారా చారి ఎన్నేళ్ళు బట్రా 7 ఏళ్ళుగా అరచేయ్ ప్రేమ తెలియజేయాలరా కనీసం సైగన్న చేసావా లేదా ఏది కనుకట్టు అయినట్టే అలా కాదురా ఫిగర్ ని చూడగానే అలా కట్టును కొడతారే ఆ కొట్టుడు కొట్టు రెండు కళ్ళతో కాదురా ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు అది అది ఏంట్రే అచ్చి నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా ఒట్ట మైకుల్లో ఉన్నావు నీకు అసలు ఏమీ తెలియదురా వద్దులే సరే లే ఇక నేను చూసుకుంటాను రా తిరువయ్యారు పోదాం నేను రాను నందిని వస్తోంది నేను వస్తాను యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావురా లోటుకు వచ్చినట్టు వార్కు சரக்கு ரயில்ல ஏத்த வேண்டியதெல்லாம் பேசஞ்சர் ட்ரெயின்ல ஏத்தனா அப்புறம் ஏன்டா வண்டி கவுளாது எக்ஸ்கியூஸ் மீ மீர் காஸ்ட் நெக்ஸ்ட் ட்ரெயின் வஸ்தாரா నేను జర్దాపేడ వేస్తే పుచ్చుకు పుచ్చుకొని ఉమ్మేస్తాను నేను జర్దాపేడ వేస్తానుగా నేను గజ్జా కలిపి వేస్తానుగా గజ్జయ్యా త్వరగా అక్కడ కదరా ఇక్కడ నందిని బస్ పాస్ రెన్యూల్ చేసావా ఇలా ఉమ్మేట తప్పు నేను ఉమ్మటం ఉమ్మకోవటం నీ నోట్లో ఉందిరా సరిగ్గా మాట్లాడు నాకు ఇదే ఫస్ట్ టైం తిరువయ్యారు గురించి కొంచెం చెప్తావా 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవమే హైలైట్ తిరువయ్యారులో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది అయ్యో
మంజీరా నింపడం తీసుకెళ్ళి ఉంటారు కంజీరా ఉంది కదా అది వాయించుకుంటే జస్ట్ చెప్పండి ఇంజుడు ఒళ్ళు పెట్టుకుని వాయిస్తున్నారు కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు మీరేం వాయిస్తారు ఏం కళ్ళు అవునవును తినేస్తా తినేస్తాను అరుస్తుండు ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు సారీ పొరపాటైంది నా తోడనుకుని మీ తోడగట్టాను నందిని చాలా బాగా పాడుతుండే దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ ఎంతగానో ట్రై చేసి చూసాం వీలు కాలేదు అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చే మీకెవరన్నా తెలిసేంటి తెలుసుంటే నేనే పాడేవాణ్ణి కదా నేను పారిపోయేవాణ్ణి కదా నందిని భోజనకు టీడియా ఎవరు భోజనం ముట్టుకోకండి ఏం భోజనం అయ్యా ఇది రైస్ బాగానే లేదు తోడకూరలో ఉప్పు ఎక్కువ బంగాళదుంప ఉడకనే లేదు సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు రసం అన్న పేరుతో గోమూత్రం మంచి నీళ్ళల్లే మజ్జిగ ఊరకాయ పెరుగులో మిక్స్ అయ్యింది ఇదేమిటి అప్పడవా ఖర్చీఫా ఎనీ ప్రాబ్లం మీల్స్ బాగాలేదంటున్నారు సార్ ఏ సార్ టికెట్ కొన్నామా లేదా అని అందరినీ చెక్ చేస్తారే ఇవేమి చెక్ చేయరా మీరు మీరు చేస్తారా ఈ భోజనం నాది ఇంటి భోజనం నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను నువ్వు తింటావటయ్యా ఇది ఆకలేసింద్రాము డోంట్ టచ్ ఒక ప్లేట్ మిలిసికి 10 రూపాయలు తీసుకుంటున్నారు దానికి తగ్గ భోజనం పెట్టాలి అయినా కనీస వ్యాపార ధర్మం ఉండదు 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది నన్ను అంటారండి సార్ నేను సప్లైర్ని కాంట్రాక్టర్ ఎవరయ్యా విల్లుపురంలో ఉంటారు చొక్కలింగం పేరు టిటిఆర్ బండి విల్లుపురంలో ఆగ్గారే ఓటు మీట్ చొక్కలింగం అలాగే ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు ఆకలిస్తోంది రాము నందిని తొందరపడకు ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను విల్లుపురం ఎన్నింటికి వెళ్తుంది 1 గంటకి అయితే తీసుకెళ్ళి పక్క పోగలు ఇచ్చేయమంటారా తీసుకెళ్ళు అయ్యో తీసుకెళ్ళొద్దు తీసుకెళ్ళవయ్యా వై డోంట్ వాంట్ యువర్ ఫుడ్ అందరూ ఇదేగా తింటుంది అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది అల్సర్ వస్తుంది లివర్ చెడిపోతుంది ఇలా ఎంత సంపాదిస్తున్నారు తెలుసా తీసుకో పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి అది కాస్త చెడగొట్టేశావు ఒరేయ్ నువ్వు ఊరుకోరా వీడింతేనేమ్మా నువ్వేం బాధపడకు ఉండు నే పచ్చడి పళ్ళు తీసుకొచ్చాను నాకు కూడా ఒకటి ప్లీజ్ ఏమ్మా ముచ్చుకలేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను ఫుడ్ మీద ఈగలు వాళ్ళనట్టుగా కట్టి కనపడం జర్మ్స్ దీని మీద ఉంటాయి చాలేరా తిందమ్మా అట్లీస్ట్ ఆ మొదలైన కట్ చేసి బాబు మోహన్ లో ఒక కట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు నీతో మాట్లాడరా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా అంత బాట అడుగురా చారి నేను తట్టుకోలేను సుమా ఇలా చూడు తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టలు కట్టి ఎప్పుడురా ఎక్కడరా పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్కి వెళుతుంది అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా నా పక్కన ముద్దుకుడి చెయ్యినా మరి దీనికోసం కమల్హాసన్ పిలమంటావా నువ్వేరా ఛాన్సే లేదు ఎక్కడి చేయకూడదు పోరా పోరా పోయి ముందు పనయ్య మార్గం చూడ ఇలాంటి ఛాన్స్ నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేమని రా అయిపోయింది వెళ్తా లోపలికి వెళ్ళదు ఏం సార్ ప్రాబ్లం టాయిలెట్ క్లీన్ గా లేదు కుప్పు కొడుతోంది రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్ 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో చార్జ్ చేస్తున్నది నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను అంతవరకు కాస్త ఓర్చుకోండి తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు అయ్యో ఊరికి ఫేస్ వాష్ చేసుకోండి నీకు తెలియదు నందిని అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి వాటర్ లేదు ఎక్కడ చూసా తుప్పు పట్టింది కుళ్ళ ఈ తలుపు గడియలు కమ్మి ఏ తగిన గీసుకుంటుంది ఏం టాయిలెట్స్ నడుపుతున్నారు ఐ వాస్ రైట్ టు ది అథారిటీస్ ఇమ్మీడియట్ గా చేయండి చూసి ఇది ముచ్చుతోనే ఉంది చెప్పావా చెప్పాను బాత్రూమ్ పిల్లలు కక్క కూర్చున్నారు క్లీన్ గా లేదు అని ఏ పిల్లలు పోసి కడిగి రావచ్చు కదా సరే రాగా నీ ప్రేమ తనతో చెప్పిరారంటే లవ్వా లావెటరీ అని చర్చ మీదకి పెట్టొస్తావా అక్కడ కర్మ వచ్చి తగలాడు
నిద్ర ముంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబ్బులు పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్న కోల్ మామ తమరు గురక పెడతారట, పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామావు నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామం అయింది, ఇదైపోయింది. నైట్ టైం రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు భర్తలు. లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్రలేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే భర్తలో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. క్యాస్టబ్లా కృష్ణ ఏమిరా, నేను స్వరభూషణ అవార్డు అందుకున్నావాడిని, నేను పాడకూడదా? నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్, ఇది మీకు అర్థం కాదండోయ్, అందరూ నోరు మూసుకుని పడుకోండోయ్. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు, వేలు పెట్టి తిప్పండి తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్. ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాందానికి వంకలు పెడుతున్నారు, కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి. రైల్వే అనేది పెద్ద నెట్వర్క్, ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు, వాడండి అంటాడు. లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్.